ఇంకా ఈ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరుగుతుందని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడైనా ఒక దళితుడి మీద దాడి జరిగిందా? ఏనాడైనా ఒక దళితుడు ఆత్మహత్య చేసుకున్నాడా? అలాంటిది దళిత ఓటుతో గెలిచిన వ్యక్తి ఈ రోజు దళితులకే గుండు కొడుతున్నాడు. ఇది దయచేసి దళితులందరూ ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నా. ఇంకోటమ్మా, జగన్ రెడ్డిది దరిద్రపు పాదం తల్లి. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కుచ్చల్లూరులో ఒక బోటు ప్రమాదంలో 51 మంది చనిపోయినారు తల్లి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్ పేలిపోయి 15 మంది చనిపోయారు తల్లి. ఇంకో పక్కన అన్నమయ్య డ్యామ్ కూడా కొట్టుకుపోయి 62 మంది చనిపోయారు తల్లి. అలాంటి పాదం ఏమంటావమ్మా? దరిద్రపు పాదం. ఇంకా ఎన్నికల ముందర మంచి పాటలు ఇప్పించుకున్నారు తల్లి, కోట్లు ఖర్చు పెట్టి. ఏమని? రాయలసీమ బిడ్డ, రాయలసీమ బిడ్డ అన్నాడు. కానీ రాయలసీమకి పట్టిన శని ఈ జగన్ రెడ్డి. నేను మీకు మూడు ఉదాహరణలు ఇస్తా. ఆయన కడపలో 2 సార్లు ఉక్కు ఫ్యాక్టరీకి ఫౌండేషన్ వేశాడు తల్లి. ఆ ఫౌండేషన్ లో మొదటిసారి 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని, కానీ రెండోసారి అది ఏకంగా 6,000కి తగ్గించాడు తల్లి. ఇది ఆయన కడప జిల్లాకి చేసిన న్యాయం. ఇంకో పక్కన తల్లి, కేంద్ర ప్రభుత్వం అప్పర్ తుంగభద్ర కట్టేదానికి 5,300 కోట్ల రూపాయలు కేటాయించింది. యుద్ధ ప్రాతిపదికంగా డ్యామ్ కడుతున్నారు తల్లి. ఆ డ్యామ్ కానీ కడితే రాయలసీమ శాశ్వతంగా రాయలసీమగా మిగిలిపోతుంది. కానీ మన రాయలసీమకి చెందిన ఒక్క ఎంపీ మన హక్కుల గురించి పోరాడట్లేదు. వాళ్ళు ఏనాడు మన గురించి అడగలేదు. ఇంకా మూడో మోసం వస్తా తల్లి. పక్కనున్న అమర్ రాజా బ్యాటరీస్, మన చంద్రగిరిలో ఉన్న అమర్ రాజా బ్యాటరీస్, వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తానంటే చీ మాకు వద్దు, మీరు పోండి అని చెప్పారు. తెలంగాణలో అక్కడ కేటీఆర్ ఉన్నాడు, గ్రీన్ కార్పెట్ వేసి రమ్మని చెప్పాడు తల్లి. ఆ ఒక్క పరిశ్రమ పోయిన వల్ల 20,000 మంది రాయలసీమ బిడ్డలు ఉద్యోగాలు కోల్పోయినారు. ఆనాడు నేను ముఖేష్ అంబానీ గారిని కలిసి 90 నిమిషాలు మాట్లాడి రేణగుండకి రిలయన్స్ ఫ్యాక్టరీకి ఒప్పందం కుదిరిచ్చా తల్లి. 50,000 మందికి ఉద్యోగాలు వచ్చారు తల్లి. ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కూడా తెలంగాణకు పంపించేశాడు. ఈయన రాయలసీమ బిడ్డనా, రాయలసీమకు పట్టిన శనాని శని ఒక్కసారి ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నా. ఇక్కడ ప్రజలు ఇంకో మాట ఆలోచించాలి, ఎవరు ముసలోడు ఎవరు కుర్రోడని. ఒక ముసలోడు ఉన్నాడండి, ఒక ముసలోడు ఉన్నాడు, కనీసం కొబ్బరికాయ కొట్టేదాకా ఉంగలేకపోతున్నాడు. పంతులు చెప్తున్నాడు అది పైకి దిగి పైకి దిగని, రాయి చూసాడు పైన కొడుతున్నాడు. ఇదే ఒక ఆయన. ఇంకొక ఆయన కుర్రోడు ఉన్నాడండి, 1,000 మంది పోలీసులు ఆపిన అన్నపర్తి సభకి 7 కిలోమీటర్ ఎంఎస్ స్పీడ్గా నరిసిన కుర్రోడు ఉన్నాడు. ఒక ముసలాడు ఉన్నాడండి, 3 రాజధానులన్నీ ఒక రాజధానిలో కూడా ఇటుకేలా, ఈ 3 ప్రాంతాల్లో ఒక పరిశ్రమ తీసుకురా. కానీ కుర్రాడు ఉన్నాడండి, ఎంఎస్ స్పీడ్గా పరిగెత్తి రాయలసీమకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చినాడు. ఆ ముసలోడి పేరే జగన్మోహన్ రెడ్డి, ఆ కుర్రాడి పేరే మన బాబు చంద్రబాబు నాయుడు గారు. అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకొచ్చినాడు మన కుర్రాడు. చిత్తూరుకి టీసీఎల్ ఫ్యాక్టరీ, నెల్లూరుకి ఫాక్స్కాన్, విజయవాడకి హెచ్సిఎల్, విశాఖపట్నానికి అదానీ, అదేవిధంగా కాండియంట్ లాంటి ఐటీ సంస్థలు తీసుకొచ్చిన కుర్రాడు మన చంద్రబాబు నాయుడు గారు. అమ్మా, ఒక ఆయన ఒక మాట చెప్పినాడు,
ఆయన ఏమన్నారంటే చట్టం ఎంత గొప్పదైనా అమలు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళవుతే ఫలితాలు చెడుగా ఉంటాయన్నారు. చట్టమే మంచి చట్టం కాకపోయినా అమలు చేసేవాళ్ళు మంచోళ్ళవుతే ఫలితాలు చాలా బాగుంటాయన్నారు. ఈ మాట చెప్పింది అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు చెప్పిన మాట ఇది. కానీ ఈరోజు చూస్తున్నాం, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలవట్ల ఈయన తాత ఫ్యాక్షనిస్ట్ రాజారెడ్డి రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది. ఈరోజు ఏడు కొండలు ఎదురుగా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి సాక్ష్యం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, టీటీడీ బోర్డు మెంబర్లు అమ్ముకుంది ఎవరు? అమ్ముకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అమ్మ ఎంత దారుణం అంటే, దారుణం అంటే టీటీడీ అంటే వెంకటేశ్వర స్వామి గారి భూములు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడులో ఉంటే అది అమ్మేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. ఇంకా జబర్దస్త్ ఆంటీ ఉంది కదా, జబర్దస్త్ ఆంటీ కరుణాకర్ రెడ్డి గారు, నారాయణ స్వామి గారు ఏకంగా పిఆర్ఓలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామి టికెట్లు అమ్ముకుంటున్నారు. తల్లి వెంకటేశ్వర స్వామి టికెట్లు అమ్ముకుంటున్నారు అంటే ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంకటేశ్వర స్వామిని పేద ప్రజల నుంచి దూరం చేశాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా ఈ సభాముఖంగా, అయ్యా జగన్ రెడ్డి పింక్ డైమండ్ ఎక్కడుందయ్యా? ఎక్కడుంది పింక్ డైమండ్? తాడేపల్లి కొంపలో ఉందా లేదంటే తాడేపల్లి లాకర్లో ఉందా అని ఈ సభాముఖ జగన్ రెడ్డికి నేను వేస్తున్న సవాల్. గతంలో నేను చెప్పా తల్లి, వెంకన్న సాక్షిగా మళ్ళీ నేను ప్రమాణం చేస్తున్నా, నాకు కానివ్వండి మా కుటుంబ సభ్యులు కానివ్వండి వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎలాంటి ప్రమేయం లేదని మళ్ళీ నేను ప్రమాణం చేస్తున్నా. ఇదే వెంకన్న సాక్షిగా జగన్ రెడ్డి ఆ ప్రమాణం చేయగలుగుతాడా? చేయగలుగుతాడా? ఏమా సొంత బాబాయ్ని చంపినోడిని ఏమంటాం? సైకో. పేద ప్రజల్ని వేధించోడిని ఏమంటాం? సైకో. ఆ పెద్ద సైకో జిల్లాకు ఒక బుల్లి సైకోని తయారు చేశాడండి. మన జిల్లా సైకో పేరే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఏమా ఎక్కడన ఇసుక దందా జరిగినా, భూదందా జరిగినా, గంజాయి సరఫరా జరిగినా ఎర్ర చందన చెక్కలు అక్కడ తిరుగుతుంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్సే ఇక్కడున్న సైకో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఇంకా మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలబ్బా, ఆయన పేరు 3C ఎమ్మెల్యేని పెట్టానమ్మా, అంటే 3C చంద్రగిరి, చెవిరెడ్డి గారు, చెవుల పువ్వు. మళ్ళీ చెప్పమంటారా? చంద్రగిరి, చెవిరెడ్డి గారు, చెవుల పువ్వు. మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి ఇట్లా అంటున్నాడని, దోచేదేమో కొండంట, ప్రజలకు ఇచ్చేదేమో చెవుల పువ్వు పెట్టేదంట. దోచేదేమో కొన్నంట, మన చోళ మనకి ఇచ్చేదేమో చోళ పువ్వు అంత. ఏమ్మా 40,000 మెజార్టీతో గెలిపించినారు మేము, 40,000 మెజార్టీతో. ఎలా పనిచేయాలమ్మా? పరిశ్రమలు తీసుకురావాలా, ఊరల్లో అద్దం లాంటి సిమెంట్ రోడ్లు వేయాలా, సాగునీరు తాగునీరు ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలా, పేదవాళ్ళ కళ ఉచిత ఇల్లు కట్టి చివాల. కానీ ఈయన చేశాడా? ఈయన 4 సంవత్సరాలు ఏమైనా పనిచేశాడా? నేను వస్తుంటే చూశాను తల్లి, ఊర్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటున్నా. మనల్ని నడుచుకున్న మొత్తం దుమ్ము అలా ఉంది. మన గ్రామాల్లో రోడ్లు అమ్మా ఆయనకి 4 పదవులు ఉన్నాయి. 1 ఎమ్మెల్యేగా, 2 తుడా చైర్పర్సన్గా, టీటీడీ బోర్డు మెంబర్గా, విప్గా. ఈ 4 పదవులు ఉన్న వ్యక్తి ఇంకెలా పనిచేయాలి?
మంత్రి గుండే రెండే రెండమ్మా మంత్రిగా ఎమ్మెల్యేగా ఇంకి నాలుగు పదవులు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా గత నాలుగు సంవత్సరాలుగా మన ఊర్లో మార్పు వచ్చిందా గత నాలుగు సంవత్సరాలుగా లేదు కానీ ఒకటి ఇస్తాడు తల్లి నాలుగు సంవత్సరాలు మీరు గుర్తొచ్చారు అందుకే ఒక చీర స్వీట్ బాక్స్ అందుకే ఇస్తాడు ఒక చీర స్వీట్ డబ్బా అంటే దొబ్బేది 1000 రూపాయలు ఇచ్చేది 10 రూపాయలు తల్లి అవునా కదమ్మా అది ఈరోజు మన చంద్రగిరి పరిస్థితి